వరంగల్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారన్నారు. పార్టీ శ్రేణులు ప్రజలు అధైర్యపడద్దని చెప్పారు. సోనియాగాంధీని నాడు బలిదేవతన రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అప్పుడు రిజైన్ చేస్తే రిజైన్ చేయకుండా తప్పించుకొని వచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అసుంటోడు ఇలా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతాడు, సిగ్గులేదు. దయచేసి నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ధైర్యంగా ఉండండి, నేను కార్యకర్తలకు నాయకులందరి విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు. మన ఎన్నో హామీలు చెప్పని హామీలు ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పలే, రైతు బంధు ఇస్తామని చెప్పలే, ఏది చెప్పని కూడా ఇచ్చినాం. మే 20 మంది 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అప్పుడు రిజైన్ చేస్తే